Hello friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, in today's lesson, we are going to look at simple past practice conversation. Simple past yokka practice conversation chudabothunnam ee roju video lo. Previous two videos lo simple past ni ela use cheyali, simple past yokka different types of sentences enti chusam, ante positive, negative, interrogative and negative interrogative. ఈ యొక్క types of sentences in simple past tense and how to use simple past tense అనేది మనం previous two videos లో చూసాం. ఈ వీడియోలో ఆ యొక్క సందర్భాన్ని మనం తీసుకొని నాలుగు రకాల sentences ని ఎలా ఉపయోగించాలి అనేది ఒక practical conversation లో మనం చూడబోతున్నాం. So, dear friends, ఇలా మనం practice చేస్తే మనకి అతి సులభంగా English వస్తుంది. మనం నేరుగా టాపిక్ లోనికి వెళ్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక ఇద్దరు మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, ధనుష్ అన్వేష్. ఈ కన్వర్జేషన్ మెయిన్గా దీని ఫోకస్ పాస్ట్ టెన్స్ మీదనే. పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తో పాటుగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. సో దాంట్లో ఏ కన్వర్జేషన్ అయినా కూడా ఎన్ని టెన్సెస్ అయినా రావచ్చు, కానీ మెయిన్ ఫోకస్ మాత్రం మనం సింపుల్ పాస్ట్ టెన్స్కి ఇస్తున్నాం, అది మనం గమనించాలి. ఇక్కడ చూడండి, హాయ్ అన్వేష్, వేర్ వర్ యూ యెస్టర్డే? ఐ కేమ్ టు యువర్ రూమ్. ఏమంటున్నాడు అన్వేష్ని విజిట్ చేస్తున్నాడు ధనుష్. హాయ్ అన్వేష్, వేర్ వర్ యూ యెస్టర్డే? నిన్న ఎక్కడుంటివి? ఐ కేమ్ టు యువర్ రూమ్, మీ రూమ్కి నేను వచ్చిన నిన్న. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే వేర్ వర్ యూ, ఇది వీ టూ. రైట్, దేని వీ టూ? స్టేటస్ వర్బ్స్ యొక్క వీ టూ. నేను ఆల్రెడీ బీ ఫామ్స్లో చెప్పాను, మీరు కావాలంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడ హెల్పింగ్ వర్బ్స్ అని ఉంటాయి, అందులో మీకు అది దొరుకుతుంది ఆ వీడియో. రైట్, సో ఇక్కడ వేర్ వర్ యూ, ఉదాహరణకు మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, వారు ఎక్కడున్నారో మనం తెలియకపోతే ఏమంటాం, వేర్ ఆర్ యూ అంటాం. అంటే ఆర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ప్రస్తుతం వారు ఎక్కడున్నారో అడగడానికి. అదే వేర్ వర్ యూ అంటే గతంలో ఎక్కడున్నారో అడగడానికి. సో ఆర్ అనేది ఏమో వి వన్ అయితే, వర్ అనేది వి టూ అవుతుంది. వేర్ వర్ యూ యెస్టర్డే, నిన్న ఎక్కడుంటేవి? ఐ కేమ్ టు యువర్ రూమ్, మీ రూమ్కు నేను వచ్చాను నిన్న. సార్ ఇక్కడ చూడండి, కే టూ కేమ్ అనేది ఏంటంటే ఒక వి టూ, అది రైట్, కేమ్ అనేది వి టూ. అన్వేష్ అంటున్నాడు హాయ్ అని, మళ్ళీ అతనికి విస్ బ్యాక్ చేసి హాయ్ ధనుష్ అని చెప్పి ఏమంటున్నాడు, ఐ వాజ్ నాట్ హియర్, ఐ వాజ్ నాట్ హియర్, నేను ఇక్కడ లేకుంటిని. చూడండి ఇక్కడ ఐ వాజ్ అనేది ఏంటంటే వి టూ, స్టేటస్ యొక్క వి టూ, అది పాస్ట్ టెన్స్. ఐ వాజ్ నాట్ హియర్, ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్, ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీకు చెప్పినప్పుడు దాంట్లో నాలుగు యూసేజెస్ ఇచ్చాను, అందులో ఇదొక యూసేజ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క యూసేజ్. ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్, రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళి వస్తే ఐ హ్యావ్ బీన్ టు, షీ హ్యాస్ బీన్ టు అని చెప్పచ్చు అని చెప్పాను, ఆ యూసేజ్ ఇది. ఐ హ్యావ్ బీన్ టు మై విలేజ్, మా విలేజ్కి వెళ్ళి వచ్చాను అని ఇతడు అంటున్నాడు. అప్పుడు ధనుష్ ఏమంటున్నాడు, డీ ఫర్ ధనుష్, ధనుష్ ఏమంటున్నాడు, హౌ ఆర్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు మరి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్, ఇది వి వనే, ఇది మాత్రం వి వనే, వర్ అనేది వి టూ అయితే ఆర్ అనేది వి వన్, అంటే ప్రస్తుతం ఎలా ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకుంటుంది, కాబట్టి ఇది వి వన్, ఇది వి టూ, అలా గుర్తుంచుకోండి. సో హౌ ఆర్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, దే ఆర్ ఫైన్, వాళ్ళు బాగా ఉన్నారు అని ఎవరంటున్నారు, అన్వేష్ అంటున్నాడు. అప్పుడు ధనుష్ ఏమంటున్నాడు, డిడ్ యూ గివ్ దెమ్ మాస్క్ అండ్ శానిటైజర్స్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అందరు చేసే మిస్టేక్స్ ఇక్కడే. డిడ్ యూ గివ్ దెమ్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్? వారికి డిడ్ యూ గివ్ దెమ్ వారికి ఇచ్చావా? ఏంటి ఏంటి మాస్క్స్ అండ్ శానిటైజర్స్? మీ తల్లిదండ్రులకు మాస్క్స్ మరియు శానిటైజర్స్ ఇచ్చినావా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఒకసారి స్ట్రక్చర్ని చూస్తే, ఇక్కడ చూడండి, ఇది డిడ్ అనేది వి టూ, రైట్, వి టూ హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వి టూ ఉండకూడదు, హెల్పింగ్ వర్బ్ను పాస్ట్ చేశాం కాబట్టి మెయిన్ వర్బ్ వి వన్లోనే ఉండాలి. డిడ్ యూ గేవ్ అనకూడదు, అది బ్లండర్, అందరూ ఇలానే మిస్టేక్ చేస్తుంటారు. రైట్, డిడ్ యూ గివ్ గివన్ మాత్రమే అనాలి. డిడ్ యూ గివ్ దెమ్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్? వారికి మాస్క్స్ మరియు శానిటైజర్స్ ఇచ్చినావా మీ పేరెంట్స్కి? అంటే ఎస్, ఐ గేవ్ దెమ్ మాస్క్స్
బట్ ఐ డిడ్ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్. ఏమంటున్నాడు? ఎస్, అవును, ఐ గేవ్ దెమ్ మాస్క్స్. చూడు ఇక్కడ గేవ్ అన్నాడు, ఇచ్చి వేశాను. వీ టు, ఎందుకంటే ఇవన్నీ గతించిపోయినాయి కదా. ఐ గేవ్ దెమ్, గివ్ అంటే వి వన్, గేవ్ అంటే వి టూ, గివెన్ అంటే వి త్రీ, రైట్? ఈ వర్బ్ ఫామ్స్ కంపల్సరీ రావాలి, మినిమమ్ ఆఫ్ 101 వర్బ్ ఫామ్స్ అయినా రావాలి మీకు, రైట్? ఎస్, ఐ గేవ్ దెమ్ మాస్క్స్ బట్ ఐ డిడ్ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్. అవును, నేను వారికి మాస్క్స్ ఇచ్చాను కానీ శానిటైజర్స్ ఇవ్వలేదు. ఐ డిడ్ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్, డిడ్ నాట్ గివ్, రైట్? సో ఇక్కడ మీరు గమనిస్తే డిడ్ నాట్ గివ్ ఇది నెగటివ్ సెంటెన్స్, రైట్? ఒక ఎస్ నో టైప్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ కాదు, ఒక స్టేట్మెంట్ మాత్రమే. ఐ డిడ్ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్, ఇక్కడ డిడ్ వచ్చింది, గివ్ వచ్చింది, ఐ డిడ్ నాట్ గేవ్ అనకూడదు మళ్ళీ, రైట్? అది గుర్తుంచుకోండి. వై డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్? వారికి శానిటైజర్స్ ఎందుకు ఇవ్వలేదు? ఏమంటున్నారు చూడండి, వై డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్? వారికి శానిటైజర్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ మనం స్ట్రక్చర్స్ గమనిస్తే డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్ అనేది ఇప్పుడు వై తీసేసాం. డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్, వారికి నువ్వు శానిటైజర్స్ ఇవ్వలేదా, రైట్? ఇటు చూడండి, డిడ్ యూ గివ్ దెమ్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్? అదేమో ఎస్ నో టైప్ క్వశ్చన్, అది పాజిటివ్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఈ వై తీసేస్తే డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్, వారికి శానిటైజర్స్ ఇవ్వలేదా, చూడండి ఎలా ఉందో. ఇది నెగటివ్ క్వశ్చన్, ఇది పాజిటివ్ క్వశ్చన్. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ క్వశ్చన్కే ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేశాను చూడండి, వై డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్, వారికి శానిటైజర్స్ ఎందుకు ఇవ్వలేదు నిన్న వెళ్ళినప్పుడు, రైట్? ఇక్కడ మీరు గమనిస్తే డిడ్ యూ నాట్ అనొచ్చు, ఈ నాట్ని ఇక్కడికి కూడా తీసుకురావచ్చు, డింట్ అనొచ్చు, అప్పుడు దాన్ని ఏమంటాం, డింట్ యూ గివ్ దెమ్ శానిటైజర్స్ అనొచ్చు. వై డింట్ యూ గివ్ దెమ్ శానిటైజర్స్, వారికి ఎందుకు ఇవ్వలేదు, అలా చెప్పొచ్చు, రైట్? ఇక్కడ నేను డిడ్ యూ నాట్ పూర్తిగా తీసుకున్నాను, ముందు నేను షార్ట్ ఫామ్ తీసుకున్నాను, దానికి దీనికి మనం చూస్తాం క్లియర్గా తర్వాత. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ ఇన్ ఎనీ షాప్ హియర్. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ ఇన్ ఎనీ షాప్ హియర్. కుడ్ నాట్ ఫైండ్, కనుగొనలేకపోయాను అంటే అవి నాకు దొరకలేదు అన్నట్టు. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్, నేను ప్రయత్నించాను కానీ ఐ కుడ్ నాట్ ఫైండ్, నేను వాటిని పొందలేకపోయాను. ఫైండ్ దెమ్ ఇన్ ఎనీ షాప్ హియర్, ఇక్కడ ఏ షాప్లో కూడా అవి నాకు దొరకలేదు. కుడ్ నాట్ ఫైండ్ అనేది ఏంటంటే, ఫైండ్ అనేది వీవ్ అనే కానీ ఈ యొక్క కుడ్ అనేది ఏంటంటే కెన్ యొక్క పాస్ట్. కెన్ వీవ్ అని అనుకుంటే కుడ్ను వీ టూ అనుకుంటాం, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సందర్భం కాబట్టి నాకు అది దొరకలేదు. నిన్న అతడు ప్రయత్నం చేశాడు, దొరకలేదు కాబట్టి కుడ్ నాట్, కెనాట్ అనకూడదు, కుడ్ నాట్ పాస్ట్ టెన్స్ కాబట్టి. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్, ఇప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి మెయిన్ వర్బ్ వి వన్కే వచ్చింది. ఐ కుడ్ నాట్ ఫైండ్ దెమ్ ఇన్ ఎనీ షాప్ హియర్. ఐ థాట్, నేను అనుకున్నాను, నేను ఆలోచించాను ఏమని, ఐ వుడ్ గెట్ దెమ్ నియర్ ద బస్ స్టేషన్. బస్ స్టేషన్ దగ్గర నాకు దొరుకుతాయిలే అని అనుకున్నాడు. అతడు కొనేటప్పుడు ఇలా అనుకుంటాడు, ఐ విల్ గెట్ దెమ్ అని అనుకుంటాడు, ఆడ విల్ అనుకుంటాడు. అతడు అతని ప్లేస్లో మనం ఉండి అక్కడ ఆలోచిస్తే ఐ విల్, ఒక ఈ షాప్లో దొరకలేదు కదా, ఐ విల్ గెట్ దెమ్ ఎట్ బస్ స్టాప్ అని చెప్పేసి అనుకుంటాడు, బస్ స్టేషన్ అనుకుంటాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ కూడా దొరకకపోయి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అదంతా గడిచిన దినం కాబట్టి ఇప్పుడు ఐ విల్ అన్నాడు. మళ్ళీ ఏమంటాడు, ఆ విల్లు వీవన్ అయితే విల్లు యొక్క పాస్ట్ వుడ్ అనేది వీ టూ అవుతుంది, రైట్? అతడు ఆలోచించుకునేటప్పుడు విల్లుగానే ఉంటుంది, అతడు అదంతా ఆలోచించుకొని జరిగిపోయి మళ్ళీ ఈరోజు మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ విల్లు వుడ్ అవుతుంది. సో ఐ థాట్ దట్, నేను అనుకున్నాను ఏమని, ఐ వుడ్ గెట్ దెమ్, ఇక్కడ వుడ్ ఉంది చూడండి, విల్లు వీవన్ అయితే వుడ్ వీ టూ అవుతుంది, రైట్? ఐ వుడ్ గెట్ దెమ్ నియర్ ద బస్ స్టేషన్, బస్ స్టేషన్ దగ్గర నాకు దొరుకుతాయని అనుకున్నాను. బట్ దెర్ వర్ నో శానిటైజర్స్ ఎనీవేర్, కానీ దెర్ వర్ నో శానిటైజర్స్, అక్కడ ఇక్కడ కూడా శానిటైజర్స్ దొరకలేదు, రైట్? ఇక్కడ చూడండి, వర్ అనేది ఏంటంటే స్టేటస్, రైట్? దెర్ వర్ నో శానిటైజర్స్ ఎనీవేర్, ఎక్కడ కూడా శానిటైజర్స్ లేవు. శానిటైజర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనేది వచ్చింది, అది నిన్న కాబట్టి ఆర్ రాకుండా వర్ వచ్చింది, అది పాస్ట్ కాబట్టి, రైట్? సో ఆ విధంగా ఇది ఒక స్టేటస్ని తెలిపే వీ టూ అని చెప్పేసి అనుకోవచ్చు. దిస్ ఇస్ వీ టూ అగైన్. ఇక్కడ చూడండి, వై డింట్ యూ ఆస్క్ మీ, ఐ హ్యావ్ మెనీ శానిటైజర్స్. ఇక్కడ ఏమంటున్నాడు ధనుష్, వై డింట్ యూ ఆస్క్ మీ, ఇక్కడ చూడండి, ఇక్కడున్న నాటు నీటి తీసుకొచ్చాను, ఇక్కడ నాటు పెట్టకుండా
ఫుల్ ఫామ్ రాయకుండా షార్ట్ ఫామ్తో ఇలా తీసుకొచ్చాను, కాంటాక్టెడ్ ఫామ్ అంటారు దాన్ని. వై డింట్ యూ ఆస్క్ మీ, నన్ను ఎందుకు అడగలేదు. ఈ నాట్ని ఇక్కడ పెడితే ఏమవుతుందంటే వై డిడ్ యూ నాట్ ఆస్క్ మీ, అది అది కరెక్టే ఇది కరెక్టే, ఎలా అయినా ఉపయోగించవచ్చు, రైట్. సో వై డిడ్ంట్ యూ ఆస్క్ మీ, నన్ను ఎందుకు అడగలేదు. ఐ హ్యావ్ మెనీ శానిటైజర్స్, నా దగ్గర చాలా శానిటైజర్స్ ఉండే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ మెనీ శానిటైజర్స్ అంటే నా దగ్గర చాలా శానిటైజర్స్ ఉన్నవి ప్రస్తుతం. హ్యావ్ అనేది వీవన్ ఇక్కడ, రైట్. హ్యావ్ అనేది ఏంటంటే ఇక్కడ వీవన్, ప్రస్తుతం నేను కలిగి ఉన్నాను. దీన్ని పర్ఫెక్ట్ టెన్స్ అనుకోవద్దు, దాని పక్కన V3 ఉంటేనే పర్ఫెక్ట్ టెన్స్. ఆడ V3 లేదు కాబట్టి ఇది మనకు హ్యావ్ ఫామ్స్లో నేను క్లియర్గా వీడియో చేశాను, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి హెల్పింగ్ వర్బ్స్లో దాన్ని చూడొచ్చు. ఐ హ్యావ్ మెనీ శానిటైజర్స్, నా దగ్గర చాలా శానిటైజర్స్ ఉన్నాయి, నేను కలిగి ఉన్నాను ప్రస్తుతం. ఇది V1, రైట్. ఐ హ్యాడ్, అతడేమంటున్నాడు, నన్ను ఎందుకు అడగలేదు, నా దగ్గర చాలా ఉన్నాయని ధనుష్ అంటే, అప్పుడు అన్వేష్ ఏమంటున్నాడు, ఐ హ్యాడ్ లెస్ టైం. ఐ హ్యాడ్ లెస్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ హ్యావ్ V1 అయినప్పుడు హ్యాడ్ V2 అవుతుంది. ఇవి పర్ఫెక్ట్ టెన్సులు కాదు, ఎందుకంటే వీటి పక్కన V3లు లేవు కాబట్టి, వర్బ్ 3లు లేవు కాబట్టి అవి పర్ఫెక్ట్ టెన్సులు కాదు. మీరు అవి, ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్, అది V1, ఇది V2 అని గుర్తుంచుకోండి. ఐ హ్యాడ్ లెస్ టైం, నాకు తక్కువ టైం ఉండే నిన్న. హ్యాడ్ అంటే పాస్ట్, నేను తక్కువ టైంను కలిగి ఉంటిని గతంలో అంటే పాస్ట్. ఇప్పుడేమో ఐ హ్యావ్ మెనీ శానిటైజర్స్, ప్రస్తుతం నేను ఎక్కువ శానిటైజర్స్ని కలిగి ఉన్నాను, చాలా శానిటైజర్స్ని కలిగి ఉన్నాను. ప్రస్తుతం కలిగి ఉన్నది చెప్పాలంటే హ్యావ్, గతంలో కలిగి ఉన్నది చెప్పాలంటే హ్యాడ్, రైట్. అది గుర్తుంచుకోండి. ఐ హ్యాడ్ లెస్ టైం, నాకు నిన్న తక్కువ టైం ఉండే. ఐ డిడ్ నాట్ హ్యావ్ ద ఐడియా, ఐ డిడ్ నాట్ హ్యావ్ ద ఐడియా, నాకు ఐడియా రాలేదు. టు ఆస్క్ యూ, నిన్ను అడగాలనే అటువంటి ఆలోచన నాకు రాలేదు. డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ చూడండి డిడ్ అనేది పాస్ట్, ఈ హ్యాడ్ను నెగిటివ్లోకి మారిస్తే డిడ్ నాట్ హ్యావ్గా మారుతుంది. హ్యాడ్ని నెగిటివ్లోకి మారిస్తే డిడ్ నాట్ హ్యావ్గా మారుతుంది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐ డిడ్ నాట్ హ్యావ్, ఇది హ్యాడ్ అనేది V2 కాబట్టి డిడ్ అనే V2ని తీసుకొని మళ్ళీ ఈ దీని యొక్క మెయిన్ ఏంటిది, V1 ఏంటి, హ్యావే. దీని యొక్క V1, హ్యాడ్ యొక్క V1 హ్యావ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం V1 మాత్రమే యూజ్ చేయాలి. ఐ డిడ్ నాట్ హ్యాడ్ అనకూడదు. మనం ఇక్కడ ఎక్కడైనా ఇలా అన్నామా, డిడ్ యూ గేవ్ అని అన్నామా, డిడ్ యూ గేవ్ అని అనలేదు కాబట్టి ఇక్కడ గీవనే అన్నాం, V1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా డిడ్ నాట్ తర్వాత మళ్ళా హ్యాడ్ అనే V2 తీసుకోకుండా V1 మాత్రమే తీసుకోవాలి. ఐ డిడ్ నాట్ హ్యావ్ ద ఐడియా టు ఆస్క్ యూ, నిన్ను అడగాలనే ఆలోచన నాకు నిన్న రాలేదు. వేర్ డిడ్ యూ ఫైండ్ దెమ్, అవన్నీ మరి ఎక్కడ దొరికినాయి అన్ని శానిటైజర్స్, నీకు నాకు ఎక్కడ దొరకలే కదా, మీకు ఎక్కడ దొరికినాయి అని అడుగుతున్నాడు. వేర్ డిడ్ యూ ఫైండ్ దెమ్, ఎక్కడ దొరికినాయి అవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, డిడ్ యూ ఫైండ్, డిడ్ అనేది V1, డిడ్ అనేది V2 అయితే ఫైండ్ అనే మెయిన్ వర్బ్ V1లో ఉంది. వేర్ డిడ్ యూ ఫైండ్ దెమ్, అప్పుడు ఏమంటుందంటే ఐ ఫౌండ్ దెమ్ ఇన్ మై అంకిల్స్ షాప్. ఐ ఫౌండ్, ఇది గతించింది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఫౌండ్ అనేది V2 వచ్చింది చూడండి, రైట్. ఐ ఫౌండ్ దెమ్ ఇన్ మై అంకిల్స్ షాప్, మా యొక్క అంకుల్ వాళ్ళ షాప్లో నాకు దొరికినాయి. డిడ్ యు నాట్ గో టు మై అంకిల్స్ షాప్ ఎస్టర్డే, డిడ్ యు నాట్ గో టు మై అంకిల్స్ షాప్ ఎస్టర్డే, నిన్న మా అంకుల్ షాప్కి, అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్ళలేదా. నో ఐ డిడ్ నాట్, నో ఐ డింట్ గో అనొచ్చు, ఐ డిడ్ నాట్ గో అనొచ్చు, పూర్తిగా రాయకుండా అవసరం లేదు. నో ఐ డింట్ అన్నా సరిపోతుంది, నేను వెళ్ళలేదు మీ అంకుల్ షాప్కి వెళ్ళలేదు. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ అన్ని గమనిస్తే, ఇక్కడున్న సెంటెన్సెస్ కానీ అవన్నీ గమనిస్తే ఎలా ఉన్నాయో మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. వేర్ వర్ యూ, ఇది స్టేటస్ యొక్క V2 పాస్ట్ టెన్స్. ఐ కేమ్ టు యువర్ రూమ్, రైట్, ఇది యాక్షన్ వర్బ్, ఇది స్టేటస్ వర్బ్ అయితే ఇది యాక్షన్ వర్బ్, పనిని తెలిపే వర్బ్, రైట్, పాస్ట్ టెన్స్. ఐ వాజ్ నాట్ హియర్, ఇది స్టేటస్ వర్బ్ సింగ్యులర్కి పాస్ట్ టెన్స్లో, రైట్. అలాగే ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్ స్టేటస్ వర్బ్, ఇది ప్రజెంట్ స్టేటస్ వర్బ్, రైట్. డిడ్ యూ గివ్ దెమ్, ఇది పాస్ట్ టెన్స్ V2, రైట్, ఇది ఒక ఎస్ నో టైప్ క్వశ్చన్, రైట్. సిమిలర్లీ ఐ డిడ్ నాట్ గివ్ దెమ్, రైట్, ఇదేంటంటే ఒక నెగటివ్ సెంటెన్స్, రైట్. ఐ గేవ్ దెమ్ మాస్క్స్ అనేది ఏంటంటే ఒక పాజిటివ్ సెంటెన్స్. ఐ డిడ్ నాట్ గివ్ దెమ్, దీనికి నెగిటివ్, ఐ గేవ్కి నెగిటివ్ ఏంటంటే ఐ డిడ్ నాట్ గివ్,
రైట్. సో ఇది నెగటివ్ సెంటెన్స్. వై డిడ్ యూ నాట్ గివ్ దెమ్, ఇదేంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఎస్ నో టైప్ క్వశ్చన్కి డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేశాం. వై డిడ్ యూ నాట్ గివ్ దెమ్ శానిటైజర్స్ అలాగా. సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐ కుడ్ నాట్ ఫైండ్, కెన్ యొక్క పాస్ట్ కుడ్ కాబట్టి ఇక్కడ కుడ్ అనే వీ టూ తీసుకున్నాం రైట్. అలాగే ఇక్కడ వీ వన్ వచ్చి ఫైండ్ అయింది. ఐ థాట్ ఐ వుడ్, విల్ యొక్క పాస్ట్ వుడ్, ఇది వీ టూ రైట్, విల్ యొక్క పాస్ట్ వుడ్. సో ఐ వుడ్ గెట్, ఈ వుడ్ తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చింది, వీ వన్ మాత్రమే వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డియర్ ఫ్రెండ్స్ అలాగే వై డింట్ యు ఆస్క్, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రైట్. డిడ్ అనేది ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ హ్యాడ్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాడ్ హ్యావ్ ఏమో వీ వన్ అయితే హ్యాడ్ వీ టూ అవుతుంది రైట్. దీని నెగిటివ్ ఏంటంటే ఐ డిడ్ నాట్ హ్యావ్, డిడ్ అనేది వీ టూ ఏ వస్తుంది కానీ మెయిన్ వర్బ్ మాత్రం వీ వన్ వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్ ఈ ఇవి తెలియక చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా లాంగ్వేజ్ వస్తుంది. ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. ఇక్కడ పాస్ట్ టెన్స్ తీసుకున్నాక మళ్ళీ పాస్ట్ టెన్స్ యూజ్ చేయకండి మెయిన్ వర్బ్కి, అక్కడ ఓన్లీ వీ వన్ మాత్రమే తీసుకోండి. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నా క్లాసెస్ అర్థమైనట్లయితే ఇప్పుడే దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారందరికీ పంపిస్తే వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు, నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.